మా గ్రామం రాంపల్లి గ్రామం, కీసర మండలం, మేడ్చల్ జిల్లా. ముఖ్యంగా మా రాంపల్లి గ్రామ ప్రత్యేకత ఏంటంటే దేవాలయాలకి ప్రసిద్ధిగాంచిన మా గ్రామం. అన్ని దేవాలయాలు, ముఖ్యంగా చాలా దేవాలయాలు ఉన్నాయి మా గ్రామంలో. ముఖ్యంగా చెప్పాలంటే మా భుజగణపయ్య ఆలయం, 100 ఏళ్ల క్రితంలో పూర్వం తవ్వకాలలో దొరికిన మా భారీ గణపయ్య. ఈ గణపయ్యని రక్తదంత గణపతి అంటారు. చందనంతో అలంకరించి పూజలు చేస్తాం మేము. ప్రతి సంవత్సరం గ్రామంలో ఏ కార్యమైనా ముందు ఈ గణపయ్యకు పూజలు చేసిన తర్వాతనే ప్రతి ఇంట, ప్రతి ఊర ఏ కార్యక్రమం జరిపినా ముందు మా గణపయ్యకి పూజ చేసిన తర్వాతనే మేము ఏ కార్యమైనా చేసుకుంటాము. మాకు ఎల్లవేళలా ఆదుకొని ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు మాకు సమకూర్చే మా బుజ్జ గణపయ్యని మేము కళ్ళ నిండా మాకు కనిపించే ఇంత భారీ విగ్రహం, ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడా లేని విగ్రహం. భక్తులకు మనవి ఏంటంటే ఈ గణపయ్యని ఏది వేడినా ఏది మొక్కినా నెరవేర్చే మా బుజ్జగణపయ్యని చూడని వారు ఉంటే చూసి తరించాలని మనవి. రాంపల్లి గ్రామం, కీసర మండల్, రాంపల్లి గ్రామంలో మా గణపయ్య 4 ఫీట్ల గణపతి ఈ కీసర మండల్లో కాదు, ఈ జిల్లాలో కూడా లేదు. ప్రతి ఒక్క ఊర్లో చందనం అని ఉంటే ఆంజనేయ స్వామికే ఉంటుంది, కానీ మా గ్రామంలో మా గణపయ్యకు ఉంటుంది. ఈ గణపయ్యను ఎక్కడ చుట్టుముట్టు ఊర్ల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాగే కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉత్సవ విగ్రహం కూడా పక్కనే ఉంటుంది. ఈ ఊర్లో ఎక్కడ చుట్టుముట్టు కాలినలో పెట్టినా కానీ మా గణపయ్య దర్శనం చేసుకొని కాలినలో పెట్టుకుంటారు. ఊర్లో ప్రతి ఒక్క గణపతి ఈ గణపతి ముందు నుండి వెళ్తుంది. కాబట్టి భక్తులు, చూడని వాళ్ళు చూసి తరించాలని కోరుకుంటూ ఈ యొక్క ఉత్సవ కమిటీ సందర్భంగా ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు పరమేష్, రాంపల్లి గ్రామం, కీసర మండలము, మేడ్చల్ జిల్లా నివాసిని అయినటువంటి నేను. మరి మా పూర్వీకులు, మేము పుట్టకముందునప్పటి నుంచి కూడా మరి మా గ్రామంలో మరి దక్షిణ వైపు ఉన్నటువంటి విగ్రహము గణపతి విగ్రహము. మరి చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏమిటంటే మరి చందనంతో ఇక్కడ పూజ చేయడము వల్ల రక్త చందన గణపతి అనే పేరు నామకరణం జరిగింది. మరి అంతేకాకుండా ఆనాటి నుంచి నేటి వరకు మరి ఉత్సవ విగ్రహంగా మరి గణపతిని ప్రతి ఏట నిలబెట్టడము, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడము, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమము, మరి యువజన సంఘాలందరూ కూడా మరి పాల్గొని ఈ యొక్క ఉత్సవ కమిటీలో పాల్గొని గణపతి నిమజ్జనం ఊరేగింపు వరకు చాలా బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా, కన్నుల విందుగా మరి కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహిస్తూ ఉంటారు. మరి చుట్టుపక్కల గ్రామాలు ఇంతకుముందుకు ఎక్కడ కూడా ఇట్లాంటి విగ్రహం కానీ ఇట్లాంటి ఉత్సవాలు కానీటువంటివి కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా చేసేవారు కాదు. ఈ రాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి గణపతిని, మరి ఆ పక్కన ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాన్ని చూసే అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఆనవాయితీగా జరుగుతుందని. అంతేకాకుండా ఇంకా యువజన సంఘాలు కూడా పూర్తి స్థాయిలో ఇంకా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేస్తారని కూడా తెలియజేస్తున్నారు. దాతలు అందరూ కూడా దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు అనేటువంటివి కూడా నిర్వహిస్తూ ఉంటాం. యువజన సంఘాలు ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మేమందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుగా ఉంటాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.